Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. CM Kodikaithe Pettubadilo Pettakuda Jagan Kesallo Kotta Logic Jaganpai అనేక CBI కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఎప్పుడో 2010లో పెట్టిన కేసుల విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే జగన్ కేసుల్లో అనేక మంది IAS అధికారులు, పారిశ్రామికవేత్తలు, ఇతరులు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలా మంది పైన కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వాటి విచారణ కొనసాగుతోంది. వీరిలో కొందరు మాకు ఏం తెలియదు, మమ్మల్ని ఈ కేసు నుంచి తప్పించండి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇందుకు కూడా ఓ లాజిక్ ఉంది. YS కొడుకు అనే వీరంతా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని CBI ఆరోపిస్తోంది. కానీ ఇది రుజువు చేయడం కష్టం. అందుకే ఏం సీఎం కొడుకైతే పెట్టుబడులు పెట్టకూడదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ ఇదే వాదనతో ఈ కేసు నుంచి విముక్తి పొందారు. ఇప్పుడు మిగిలిన వారు కూడా అదే మాట అంటున్నారు. తాజాగా జగన్ కేసులో నిందితుడిగా ఉన్న హెటిరో సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇండియా సిమెంట్స్ MD శ్రీనివాసన్పై కేసును ఇదే కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. దీనిపై CBI సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, అక్కడ ఎలాంటి స్టే మంజూరు కాలేదని వివరించారు. ఇప్పుడు ఇదే తీర్పు అన్ని కేసులకు వర్తింపచేయవచ్చని వాదించారు. సునీల్ భారతీ మిత్తల్ కేసులోనూ సుప్రీంకోర్టు కంపెనీ చర్యలకు MD బాధ్యుడు కాదని చెప్పారని గుర్తు చేశారు. జగతి, జనని ఇన్ఫ్రాల్లో 100 నుంచి ఎంత పెట్టుబడి పెట్టినా కేసులు పెట్టారన్న సదరు న్యాయవాది పెట్టుబడి పెట్టడం నేరం అంటే ఎలాగని ప్రశ్నించారు. ఇండియా సిమెంట్స్ కంపెనీలో 26,000 మంది వాటాదారులు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించారని, బోర్డు తీర్మానం మేరకే పెట్టుబడులు పెడతారని వివరించారు. సీఎం కుమారుడి కంపెనీ అయినంత మాత్రాన పెట్టుబడి పెట్టకూడదని ఏమీ లేదని, రేపు మరో సీఎం కుమారుడు కంపెనీ పెట్టినా పెట్టుబడులు పెట్టవచ్చని హెటిరో తరఫు న్యాయవాది వాదించారు.